ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు. తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు. సమూయేలు మొదటి గ్రంథము 12:22. సహోదరి సహోదరులారా, యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, నీతిని స్థాపించుటకై న్యాయపు తీర్పు జరుగును, యథార్థ హృదయులందరూ దానిని అనుసరించెదరు. దుష్టుల మీదికి నా పక్షమున ఎవడు లేచును? దోషము చేయువారికి విరోధముగా నా పక్షమున ఎవడు నిలుచును? యెహోవా నాకు సహాయము చేసియుండని ఎడల నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించియుండును. నా కాలు జారినని నేను అనుకొనగా, యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది అని. ప్రియులారా, తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెతుకువారి ఎడల ఆయన దయచూపువాడు. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. యవ్వన కాలమున కాడిమోయుట నరునికి మేలు అని వ్రాయబడి ఉంది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, ప్రభువు సర్వకాలము విడనాడడు, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలగజేయడు అని. సహోదరి సహోదరులారా, మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి. నిన్ను ఏమాత్రమును విడవను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనే చెప్పెను గదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. అపొస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, దేవుడు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని, జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుని కృపామహదైశ్వర్యమును బట్టి ఆ ప్రీనియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగియున్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ కృపచేత మమ్ములను రక్షించి నీతిమంతులుగా తీర్చావు తండ్రి, నీకు స్తోత్రములు. ప్రభువా, మేము నీకు విధేయులమై నీకు నమ్మకమైన వారముగా జీవించుటకు సహాయము దయచేయమని, నీ చేతితో పట్టుకొని మమ్ములను ముందుకు నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.